అటు బీజేపీ కూడా వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగిపోయింది. స్పీకర్ ఎన్నికకు తమ అభ్యర్థిని బరిలో దించింది. ఐదోసారి ఎమ్మెల్యేగా ఎంపికైన సీనియర్ నేత ఎస్ సురేష్ కుమార్తో నామినేషన్ వహించింది. కాంగ్రెస్ జేడీఎస్ కూటమి తరపున రమేష్ కుమార్ పోటీ చేస్తుండగా బీజేపీ నుంచి సురేష్ కుమార్ పోటీ చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పరమేశ్వర, మాజీ సీఎం సిద్ధరామయ్య వెంటరాగా రమేష్ కుమార్ నామినేషన్ వేశారు. స్పీకర్ ఎన్నికల్లో తామే గెలుస్తామని అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ కూటమి రెండు కూడా ధీమా వ్యక్తం చేశాయి. ఇక కర్ణాటక సీఎం కుమారస్వామిపై మాజీ సీఎం యడ్యూరప్ప తీవ్ర విమర్శలు చేశారు. సంకీర్ణ భాగస్వామి కాంగ్రెస్పై కుమారస్వామికి నమ్మకం లేదన్నారు. లింగాయత్ల గురువు పండితారాధ్య శివాచార్య స్వామీజీపై కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు.